హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో ఫోటో అనేది క్లారిటీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. దానికోసం మీరు రెమెనీ యాప్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ నుంచి నొక్కండి, ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ ఫోటో క్లారిటీగా చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే స్క్రోల్ చేస్తున్నా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలో చూస్తున్నా. కిందకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో ఫేస్ జూమ్ చేస్తున్నాను చూడండి, క్లారిటీగా లేదు ఫోటో అయితే. చూడండి ఇప్పుడు క్వాలిటీ అనేది ఎలా వస్తుందో, ఫోటో క్లారిటీగా వస్తుంది మనకి. ప్రజెంట్ మనకి యాడ్ అయితే ప్లే అవుతుంది. యాడ్ అయితే మనం ఎక్కడ స్కిప్ చేయకూడదు, చివరిదాకా చూడాలి. 15 సెకండ్స్ ఉంటుంది ఇది యాడ్. కొన్ని కొన్నిసార్లు 30 సెకండ్స్ కూడా ఉంటుంది. యాడ్ అయితే కంప్లీట్గా చూసేయాలి, ఎక్కడ స్కిప్ చేయకూడదు. స్కిప్ చేస్తే మనకి ఫోటో అనేది క్లారిటీగా అవ్వదు. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసేయండి, వెయిట్ హెయిర్ మీద క్లిక్ చేయండి. చూడండి ఓల్డ్ ఫోటోను ఇప్పుడు క్లారిటీగా వచ్చిన ఫోటో క్లారిటీగా వస్తుంది. ఇది ఇప్పుడు ఫేస్ చూడండి, జూమ్ చేశాను. స్క్రీన్ రికార్డర్ వల్ల నాకు డబుల్ ట్యాప్ పడిపోతుంది. చూడండి ఫోటో అయితే క్లారిటీగా వస్తుంది. చూడండి ఎంత క్లారిటీగా వచ్చిందో ఫోటో అయితే. అది ఓల్డ్ ఫోటో మీద వర్మడిపోయి గట్టు ఉంటుంది, గ్రైన్ మౌంట్ అంటారు దాన్ని. అది దాన్ని క్లీన్ చేస్తుంది ఇది రెమెనీ అనే యాప్. క్లారిటీగా వస్తుంది మీద ఎంత ఓల్డ్ ఫోటో అయినా కానీ. నెక్స్ట్ పైన డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి ఫోటో అయితే క్లారిటీగా వచ్చింది మనకి. ఇప్పుడు కూడా యాడ్ చూడాలి, ఇది 10 సెకండ్స్ కన్నా ఎక్కువ రాదు. యాడ్ని కంప్లీట్గా చూసేయండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు గ్యాలరీలోకి వెళ్ళి మీరు పాతది ఫోటో చూస్ చేసుకున్నది ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నది కూడా ఓపెన్ చేసి చూడండి. దానికి దీనికి డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది. క్లారిటీగా వస్తుంది ఇలాగైతే ఫోటో అనేది మనకి. మీ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూడండి, ఆ ఫేస్కి ఫేస్కి ఎంత క్లారిటీ. ఫేక్ అయితే ఏమీ లేదు, నిజంగా చాలా అంటే చాలా క్లారిటీగా వస్తుంది ఫోటో అయితే. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.